హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సంతోషానికి డబుల్ ఓకే. ఎస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రైటర్ గాను యాక్ట్రెస్ గాను మనందరికీ సుపరిచితరాలే. సో ఆవిడ ఎవరే కాదు, ట్రాన్స్జెండర్ మాధురి గారు. సో ఆవిడతో ఇవాళ ఆవిడ లైఫ్ గురించి, అలాగే ఏం జరిగాయి, ఎలాంటి సంఘటనలు ఆమె ఈ సొసైటీలో ఫేస్ చేశారు, అలాంటివన్నీ తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, నేను చాలా బాగున్నానండి. అసలు ముందుగా మీరు ట్రాన్స్జెండర్గా ఎలా మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఇప్పటికి నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది, ఎందుకు మారాను అంటే. ప్రతి ఛానల్ ఇదే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇది, నేను ఎందుకు మారాను. ఇప్పటి వరకు కూడా నాకు ఆలోచన లేదు. ఇప్పుడు చిన్న వయసులోనే వాళ్ళు ఏం చేసినా కానీ పెద్ద అయిన తర్వాత తెలియదు, వాళ్ళు చేసేవన్నీ ఒకటి గుర్తుంటాయి. 11 సంవత్సరాలకే నేను ట్రాన్స్జెండర్గా మారిపోయాను. ఆ టైంలో అంత తెలివి లేదు అంటే ఏంటి అనేది. ఇప్పుడైతే తెలివి ఉంది కానీ ఇంకా చెప్పలేము తలరాత. అసలు ఎందుకు అలా మారాల్సి వచ్చింది? అదే అంటే పేరెంట్స్ ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఇప్పటికి నాకు అది తెలియదు. అది ఒక యాక్సిడెంట్ లాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ చనిపోయింది 7 సంవత్సరాల వయసులోనే, నాన్నున్నాడు. నాన్నుంటే నాన్న ఇంకా తాగేది అది, ఇంకా తమ్ముడు చదువుకుంటున్నాడు, ఇంకా ఎవరు చెప్పే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడంటే సినిమాలు అవి చూసి ప్రేమ అనుబంధాలన్నీ ఒకటే ఒకటి ఉంటున్నారు అందరూ. అప్పుడు ఎలా ఎవరిది వాళ్ళు, ఎవరిది వాళ్ళు స్వార్థం. ఆ టైంలో నేను ఇంకా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు అంటే, నేను ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత, ట్రాన్స్జెండర్గా మారకముందు నేను చాలా కష్టాలు పడినా. అబ్బాయి ఉన్నప్పుడు నిజంగంటే అసలుకి అది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అనుకోకుండా అదేదో ఒక గాలిలాగా ఎగిరిపోయినట్టు ఆ టైంలో అసలుకి అంటే చాపు వరకు వెళ్ళి అంటే చాలా దారుణమైన బ్రతుకు ఆ బ్రతుకు. ఆ టైంలో ఏది డిసైడ్ చేసుకోవాలి, ఆ టైంలో అసలు నేను అసలు ఆ టైంలో నేనే లేను ట్రాన్స్జెండర్గా. అసలు ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా, ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కూడా 3 సంవత్సరాల కిందట నేనేంటి అనేది నాకు అర్థం కాలేదు. 3 సంవత్సరాల తర్వాత అద్దంలో పోయి చూసుకుంటే నేను ట్రాన్స్జెండర్ అంటే ఇలా ఉంటుంది అంటే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, మెచ్యూర్ అవుతుంది, మెచ్యూర్ కాకముందు అమ్మాయికి ఏం తెలుస్తుంది? మెచ్యూర్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు తెలియవు, పెళ్ళి అంటే ఇలా, పిల్లలు అంటే ఇలా, బాధ్యతలు అంటే ఇవన్నీ తెలీదు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఎవరికి తెలియదు. మీరు ఇంకా మెచ్యూర్ కాకముందు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అంటే ఎలా చెప్పగలము అట్లా అనమాట. మీ నాన్నగారు ఉన్నారా మీరు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత? నాన్నగారు ఉన్నారు, అసలు ఎవరేం పట్టించుకోలేదు. అదే ఆ టైంలో బంధుత్వాలు అంతా ఎవరికి వాళ్ళం, ఇంకా ఏం చేస్తాం ఇంకా. మరి ఇప్పుడు మీ నాన్న మీతో? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. మీ తమ్ముడు? ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు, నా ఫ్యామిలీ అనే కాదు సొసైటీలో ఉన్న అందరు ఫ్యామిలీ కూడా, నా తల్లిలా ఏమో నా చెల్లి కదా, ఇక్కడ ఏమన్నా అన్నోళ్ళు కదా చాలు. సో ఇలా మారిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, అంటే బాడీ పరంగా కావచ్చు, మీ ఫేస్, మీ స్ట్రక్చర్? పెయిన్ అంటే మామూలు సర్జరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయితే, ఏదన్నా ఒళ్ళు చీలిపోతే, కుట్లేసిన తర్వాత పెయిన్ మాత్రం ఉంటుంది, హాయిగా ఏమి ఉండదు కదా. నా లైఫ్లో కూడా అంతే. ప్రతి మనిషికి బాధ, నొప్పి, సంతోషం ఇవన్నీ సహజమే. అవన్నీ దాటుకొని పోయి నవ్వుతుండే మనిషే నిజమైన మనిషి. ఆ టైంలో మీరు చిన్న ఏజ్లో 11 ఇయర్స్ అప్పుడే నేను ట్రాన్స్జెండర్గా మారాలన్నారు, ఆ టైంలో మీ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, మీరు మారడం అవన్నీ కూడా నాకు ఐడియా లేదు. అప్పుడన్నీ మా అంటే కమ్యూనిటీ భరించింది. అంటే అప్పట్లో పావులే పోతుండ, పావులా అంటే తెలుసా 25 పైసలు ఆ టైంలో. ఇప్పుడు 10 రూపాయి పోతుండ, ఆ రోజులు వేరు. అంటే నేను సమానం చూసుకుంటే ఈ జనరేషన్ దాన్ని కాదు. నేను మేము 15 సంవత్సరాలు అయింది చీర కట్టి, ఇప్పుడు ఓ సౌందర్య చనిపోయిన రోజుల్లో ఏమో చీర కట్టాను అంటే మేము అప్పట్లో ఉన్నాం అనమాట. అందుకే అనుభవము, బాధ అన్నీ తెలుసు అనమాట. ఇక ఏమో ముందర ఆడపిల్లల చక్కగా ఇంకా వయసు అయిపోలేదు అనుకో, వయసు అయిపోకుండా కానీ అతి తక్కువ వయసులోనే శారీ కట్టడం వల్ల ఏజ్ అట్లా కనపడుతుంది అంతే. అండ్ మీకు పిల్లలు పుడతారా, అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారు? పిల్లలు పుడతారా అంటే పుడతారని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు రకాలుగా చేస్తున్నారు, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారుతున్నారు, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారుతున్నారు. టెస్ట్ బేబీ అనే దాని ద్వారా కూడా ఇప్పుడు చాలామంది కంటున్నారు. నేను కూడా చూసాను, పిల్లలు చక్కగా ముద్దుగా ఉన్నారు,
బేబీ విదేశాల్లో ఉంది, అంటే ట్రాన్స్జెండర్ ఆల్రెడీ ఇలా గర్భం దాచడం అయితే ఉంది, ఏమో రాబోయే రోజుల్లో చెప్పలేదు. దేవుడు కన్నా గొప్పవాడు తల్లి, తల్లి కంటే గొప్పవాడు డాక్టర్లు. సో మీరు ట్రాన్స్జెండర్గా మారారు కదా, మామూలుగా ఎంత అవ్వచ్చు అంటే అబ్బాయిగా అమ్మాయిగా కావచ్చు? అమ్మాయి తెలియదు చెప్పాను కదా, అప్పుడు ఎంత మేము పావులపోయే రోజుల్లో ఎంత అని కూడా తెలియదు, మెచ్చు తెలీదు. నేను 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే భిక్షాటనకి వెళ్ళానో అప్పుడు, అంటే నల్ల అప్పటి నుంచి నేను, అంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి కాకముందు ఎలా ఉన్న పర్వాలేదు, పెద్ద మనిషి అయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు చెప్తారు, ఆ జాగ్రత్త ఇంట్లో ఉన్నప్పుడే గడప దాటిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు చెప్తారు. అప్పుడు అమ్మాయి ఓహో ఇలా ఉండాలి, అప్పుడు కూడా నా వయసు అంతే, ఓహో నేను ఇలా ఉండాలి. మీరు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఎప్పుడు ఫీల్ అవ్వలేదా నేను అబ్బాయిగానే ఉంటే బాగున్ను, ఎందుకు ఇలా మారాను అని? అంటే ప్రతి మనిషి కనిపిస్తుంది, కానీ ఇది ఒక సృష్టి అన్నమాట, అంటే ఇది ఒక అద్భుతమైన సృష్టి. ఇప్పుడు చాలామంది ట్రాన్స్ అంటే రకంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు, కానీ నన్ను చూసిన ప్రతి ఒక్కరూ అంటే ఒక దేవత కన్య దిగి వచ్చిందేమో, దేవుడు తప్పు చేశాడు అంటే దేవుడు నన్ను కాదు తిట్టుకునే, దేవుని అందరూ తిట్టుకుంటున్నారు నా వల్ల దేవుడు తిట్లు తిట్టున్నాడు. ఇంత అందమైన అంటే ఒక ట్రాన్స్జెండర్ కూడా భూమి మీద ఉంటుందా అని ఒక ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటారు. నేను ఎప్పుడు బాధపడలేదు, బాధ అంటే బాధపడే రోజులు ఆ రోజుల్లో బాధపడేదాన్ని ఇంకా రాగానే అలవాటు అయిపోయింది, సంతోషంగా ఉండడం నేర్చుకున్నా. బాధ ప్రతి మనిషికి ఉంటుంది, ఆ బాధల నుంచి రావడానికే బాధల్లో ఉంటే ఓ మళ్ళీ ఇంకా సూసైడ్లు ఇవన్నీ ఎందుకు, ఇంకా సమాజంలో మనకంటే ఒక విలువ ఉండదు. ఇప్పుడే మా మీద చాలామంది రో లేని పోను సృష్టిస్తారు, సమాజం మేము ఎక్కడ పోతే మేము హేళన చేసేది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏం మారలే, బాధ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మీకు ఎక్కువగా బాధపడిన సంఘటన ఏదైనా? మంచిగా రెడీ అయినప్పుడు, అంటే చాలా మంది చాలా బాగున్నావు అమ్మాయి లాగా అన్నప్పుడు, అప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుంది, నాకు అలాంటి ఫీలింగ్ రాదు, కానీ నేను కూడా ఒక ఆడపిల్ల పుట్టింటే నేను కూడా ఒక తల్లిన ఏదాన్ని అద్దం ముందర చూసుకొని ఆ టైంలోనే బాధ అనిపించింది నాకు. ఇప్పుడు కూడా ఎవరైనా మంచిగా రెడీ అయితే మహాలక్ష్మి లాగా ఉన్నాం, పాపను ఎత్తుకున్న కానీ నేను ఎత్తుకుంటే ఆ పాప ఇక్కడ నా చెయ్యి వేసినప్పుడు అంటే నేను కూడా ఆడపిల్ల అయింటే నేను కూడా కనేదాన్ని, ఆ నొప్పుల విలువ తెలుసుకునేదాన్ని అని బాధ ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కానీ దేవుడు ఇదొక వరం, అంటే దేవుడు ఒక మనిషికి అంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కోర్టు ఉన్న వాళ్ళు కూడా పిల్లలు లేరు, కానీ నేను బాధపడడం తప్పేం లేదు. ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చి అందంగా ఉన్నావు పెళ్లి చేసుకుంటా అది ఓకే, కానీ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, దావెంట పోయే పంది కూడా పిల్లలు కానీ అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ మాకు ఇవ్వలేదు. రెండు రోడ్ల మీద కుక్క పిల్లలని ఆడుకుంటుంటే అసలుకి ఆ ప్రేమ ఎలా ఉంటుంది, తల్లి ప్రేమ నేను చూడలేదు, చిన్నప్పుడే తల్లి చనిపోయింది, ఇంకా నా ప్రేమ ఎలా, ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ సమాజంలో ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది అక్క చెల్లెలు ఈ సమాజంలో, వాళ్ళు నా తల్లిదండ్రులు వాళ్ళే. ఇప్పుడు ఎవరైనా తమ్ముడు వచ్చినా నా పిల్లలు అన్నట్టు భావిస్తాను. ఆ టైంలో నేను చాలా ఇదే విషయంలో బాధపడుతుంటాను, బాధ అనిపిస్తుంది, ఇంకేం చేస్తాం దేవుడి సృష్టి అంటే. నేను ఒకటి ఏంటంటే, నీ బాధపడేటప్పుడు నేను లోకం గురించి ఆలోచిస్తాను, అంటే సమాజం ఎలా ఉంది, కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా పిల్లలు కలగట్లేదు, కానీ వాళ్ళు అంటే సంతోషంగా దత్తత తీసుకొని, కొంతమంది అంటే సుఖాల కోసం పిల్లలు కానీ చెత్త కుప్పలు పడేసి, అలాంటివన్నీ చూసినప్పుడు దేవుడు మాలాంటి వాళ్ళకి ఒక గర్భం దాచేయచ్చు కదా, ఎన్నో అంటే నువ్వు భూమి మీద ఎన్నో సృష్టిలు చేస్తూ ఉంటావు, కానీ మాలాంటి వాళ్ళు కూడా ఒక గర్భం దాస్తే బాధ అనేది మామూలు, ఇంకా బాధపడి ప్రయోజనం ఏం లేదు, హ్యాపీగా పోతూ ఉండాలి దా వెంట. సో ఎట్లో పెళ్ళి పిల్లలు ఈ టాపిక్ వరకు వచ్చాము, మీకు పెళ్ళి అయిందని కూడా మేము విన్నాం, లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాం, అదేనా? ఎప్పుడయిందండి మీ పెళ్ళి? 4 ఇయర్స్ బ్యాక్ అయింది. మ్యారేజ్ లైఫ్ అంతా బాగుందా? బాగుంది, నాకు అప్పుడప్పుడు నాకే పురుగు తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ తలుచుకొని బాధపడ్డాము. ప్రతి ఒక్క మనిషికి సంతోషంగా ఉండాలి, ఇంట్లో వంట వార్పు అని ఉండాలి, కానీ నేను అదే ఫీల్తోనే ఉంటాను కాబట్టి ఇంకా మానే ఉన్నాం. మీ లవ్ స్టోరీ అసలు ఎలా మొదలైంది? లవ్ స్టోరీ మా నార్మల్గా ఉంది అండి, ఏమంతగా ఏం లేదు, అంటే 3 డేస్లోనే లవ్ అనమాట. 3 డేస్లోనే అబ్బాయి తాగొచ్చాడు, మా అమ్మ ఉంది, పెంచిన అమ్మ, అంటే అది ఏదో ఒక, నేను ఆల్రెడీ అన్నా నేను అమ్మాయిని కాదు, నేను ఒక హిజ్రా అని, నేను
బెగ్గింగ్ చేస్తుంటాను నేను ఇట్లా షాప్ షాపుల దగ్గర అది ఇది అని, ఏమో సంథింగ్ అలా అలా, అది కూడా ఒక యాక్సిడెంట్స్ లాగా అయిపోయింది. అసలుకి ఆ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా అసలు జరుగుతుందని ఎవరు అనుకోలేదు. పక్కన వాళ్ళు అంతా నవ్వుకున్నారు, నేనైతే ఆ రోజు కూడా నవ్వుకున్నా లేను. అది ఒక సీరియస్ లాగా తీసుకోలేదు, ఒక జోక్ లాగా తీసుకున్నాము, కానీ అది అలా అయిపోయింది. మీ అత్త మామయ్య వాళ్ళంతా బాగా చూసుకుంటారా? చాలా మంచి వాళ్ళు. ఏం అడగలేదా ఇలా ట్రాన్స్జెండర్? వాళ్ళు ఏం వాళ్ళు కూడా అలాగే చక్కగా ఉంది అమ్మాయి. అవే విషయాలే ఇంకా చాలా బాగుంది, ఏం చేస్తావు అన్నప్పుడు మా అంటే మా మామగారు ఒక విషయంలో పిల్లల గురించి టాపిక్ ఎత్తినప్పుడు, మా ఆడపిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు, వారు ఏం కాదులే అది చెస్ట్ బేబీ లాగా చేయొచ్చు, అన్నీ మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఏముందిలే పోని, మనకి డబ్బు కాదు ముఖ్యం, పిల్లలు కాదు ముఖ్యం, మనిషి ప్రేమ అదే అనురాగం ముఖ్యం అని అట్లా. ప్రేమకి విలువలు ఇచ్చే కుటుంబంలోకి వెళ్ళాను, ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత? చాలా అది కొంతమందికి అదృష్టం వస్తుంది, నాకు కూడా చాలా బాగా. అండ్ మీరు దగ్గర దగ్గర 11 సినిమాల దాకా చేశారు అని విన్నాను, ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎట్లా వచ్చిందండి? ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చిందంటే ఇలానే ఇలా ఆడిషన్ జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయని చాలా హేళన చేశారు. మీరు అన్నారు కదా బాధపడలేదా అని, పిల్లల విషయంలో ఒకసారి బాధపడితే ఈ విషయంలో కూడా చాలా ఏడ్చాను నేను. అంటే నా ఊర్లో మా అనంతపురంలో భిక్షాటం చేసేదాన్ని అప్పుడు, చాలామంది అప్పుడు అంటే షార్ట్ ఫిలిం పెట్టి తీస్తాం, హైదరాబాద్ నుంచి అమ్మాయిలు వస్తారు ముద్దు సీళ్ళు పెడతారు, నీకు అంత ఇది ఉందని, చేతులు మొగంలాగా ఉన్నాయి, గొంతు స్పీకర్ లాగా ఉందని చాలా హేళన చేసేవాళ్ళు. నాకేదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఊపే రోజు వచ్చినప్పుడు నేను కూడా ఏటో తెలుస్తానని ఇట్లా చాలా హేళన చేశారు. అనుకోకుండా సైరా ఆడిషన్ వెళ్ళా, అప్పుడు అమ్మాయినే తెలుసు నేను, ఆ ట్రాన్స్ అని ఎవరు చెప్పుకోలేదు. ఇప్పుడు ఇష్టం ఏమో అది ట్రాన్స్జెండర్, అది నా టైటిల్ కూడా ట్రాన్స్జెండర్ మాదిరినే ఉంటుంది, అది ఒక బ్రాండ్. అంటే ట్రాన్స్జెండర్ అంటే ఇజ్రాయల్ కింద వస్తుంది, కానీ ట్రాన్స్జెండర్ అంటే ఒక బ్రాండ్ పడిపోయింది అనమాట. ఎక్కడ యూట్యూబ్లో ఆ పేరు లేని నేను కూర్చొని కూడా కూర్చొని ఇంటర్వ్యూ, నా ఆ పేరు వేస్తేనే తమ్ముళ్ళు వేస్తే అప్పుడు నేను సాటిస్ఫాక్షన్, నాకు డబ్బు ఇకపోయినా పర్వాలేదు, నాకు ఏమి, నాకు అదొక సంతోష, కోట్లు ఇచ్చే ఆనందం అనమాట. అలా తమ్ముళ్ళు కూడా నా పేరు లేనప్పుడు ట్రాన్స్ అంటే మాధురి పెట్టరు, మాధురి అంటే ట్రాన్స్ పెడతారు, మళ్ళీ అక్కడ ఎవరు తీసేయండి అంటాను నేను, ఎందుకంటే మన పేరు మేము అంత మన ఆ పేరుతోనే పైకి వచ్చాను. కొంతమంది ఇష్టం ఉండదు, నేను ట్రాన్స్జెండర్ అండి, నేను అది నేను అమ్మాయిలాగా ఫీలింగ్ ఉంటుంది ఎవరికి ఉండేది వాళ్ళకి. ఇంకా అలా నాకు అవకాశం వచ్చినప్పుడు ఇంకా చాలా ఇంకా అలానే చేసుకుంటున్నా, మన భోజ్పూరిలో అక్కడ ఇక్కడ కొన్ని అవకాశాలు చేసా, సీరియల్లో షార్ట్ ఫిలింలో చాలా చేశాను. ఇంకా లాస్ట్ ఆ టిక్ టాక్ ఉంది కదా మాయరోగం టిక్ టాక్, అందరికీ పేరు తెచ్చిపెట్టి నాకు పేరు పోయే పేరు తీసేసి వెళ్ళిపోయింది. ఒకరోజు అట్లా ఇట్లా బాధల్లో ఉంటే, ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నెల రోజుల నుంచి పెట్టినది ఎవరు చూడలే, అనుకో వీడియో పెట్టినాను పనుకున్నా, హాయ్ అండి నేనని, నా అమ్మాయిని కాదు ట్రాన్స్జెండర్ని అనేది పెట్టితేనే పొద్దున ఫోన్ ఆన్ చేస్తే టిక్ టాక్లో 30,000 మంది ఫాలోవర్స్, అరే ఒక వీడియోకే 8 లక్షల మంది, ఇంక ఇదేదో బాగుంది కదా అని కంటిన్యూ అయితే సినిమాలు ఉన్నాయి కదా అవన్నీ పోయినాయి. ఇంకేం చేస్తా, అయిపోయింది నేను ఒకటే నమ్ముతాను అమ్మాయి, అవకాశం రాలేదనుకో నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాను నేను, పోయిందని ఆలోచించాను. ఇంక అలానే కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నా. సో సైరా మూవీలో అంత పెద్ద యాక్ట్రెస్ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో యాక్ట్ చేయడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంత పెద్ద మెగాస్టార్ గారి సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని? అంటే నేను చిరంజీవి గారిని చూడడం 3వ సారి, సెట్లో చాలాసార్లు చూస్తాను. అనంతపురం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన వచ్చినాడు, ఫస్ట్ టైం అక్కడ చూసిన దూరం నుంచి. మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఏదో ఒక ఆఫీస్లో ఆయన చూసిన, 3వ సారి ఇంకా షూట్లోనే చూసాను. అంటే దాని కూడా ఒక పెద్ద రీజన్ ఉంది, అంటే నేను ఒక ట్రాన్స్ అని చెప్పి పోతున్నాను, మోసం చేస్తున్నానేమో అని, కానీ దేవుడు నేను ఏ అలా అనుకున్నప్పుడు ఏదో ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాడు. వద్దురా మనం మోసం చేస్తున్నాము వద్దు అని వెళ్ళిపోయినా, ఫోన్ వచ్చింది అదిగో షూట్ అని. ఇంకేం చేస్తావు వద్దనుకుని వెళ్ళిపోయి సగం దావలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఇంకా దేవుడు మళ్ళీ రప్పించి అలానే ఏదో. అంటే సినిమాలో మనం అందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన గుంపులో ఒక చోట ఉన్నా కానీ మనమైతే అక్కడ కనపడినాం, అది చాలు. అంటే చాలామంది చేసి కూడా కనపడలేదు అందులో, కానీ మెయిన్ అందరు ఉండే చోటనే ఒక సీన్ అనేది ఉంటుంది, చిరంజీవి గారు మాట్లాడుతుంటారు నయనతార గారితో, అప్పుడు వెనకల బ్యాక్గ్రౌండ్లో ఆ సిన్న నేను కనపడ్డాగా నేను చేసినట్టే. అలా నేను నాకు చాలా సంతోషంగా అనిపించింది, నయనతార గారిని చూస్తాను, అమితాబ్ బచ్చన్ గారిని, కిచ్చా సుదీప్ గారిని, కానీ ఒకరికి మాత్రం చాలా మిస్ అయ్యాను నిజంగా. అంటే ఎవరు
ఉప్పేన విలన్ విజయ్ సేతుపతి గారు అందరం చూశాను. ఉప్పేన సినిమా వచ్చినప్పుడు నుంచి ఆయన నేను పెద్ద ఫ్యాన్ని విజయ్ సేతుపతి గారు, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఆయన. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆయన పెద్ద ఫ్యాన్ని. ఇంకా ఆయన చూడలేదు అంటే అది వేరే సీన్లు ఉంటాయి, మాది వేరే సీన్లు ఉంటాయి పోన్లే అని. ఇంకా అలా అవకాశం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అయినా, ఇంకా అలానే పోతూ ఉన్నా. మీకు ఏదైనా మూవీ ఛాన్స్లో వస్తే అంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు 10 మూవీల దాకా చేశారు కదా, ఆ మూవీస్లో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండు అని అనుకున్నా? అంటే అవకాశాలు రావాలి, క్యారెక్టర్ మనకు వస్తాయని మనం ఆశపడితే ఎప్పుడు మనం అక్కడే ఉంటాం. ఇప్పుడు నా వరకు నాకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఛాన్సులు ఇస్తూనే ఉంటారు అన్నమాట, చేసుకుంటూ ఉంటాను. నాకు ఏ క్యారెక్టర్ ఎక్కిపోయా నాకు ఇవ్వలేదని ఎప్పుడు బాధపడలేదు, అవి వెళ్ళిపోయినాయో ఎప్పుడు బాధపడలేదు. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు. సో నెక్స్ట్గా అట్లే ఇంకో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అండ్ మీరు పాటలు కూడా పాడతారని విన్నాం, మీరే రాస్తారని కూడా విన్నాం. మాకోసం ఒక పాట పాడతారా? అంటే ఇంతవరకు ఎవరికి తెలియని పాట. ఒక మూవీ పాట పాడతాను, ఓ వాన పడితే ఆ కొండ కొన్న హాయి, పూలొచ్చే పనికి సంపంగి భావారోయి, కోయిలే కుక్కు విరహోలే బావోజీ, సంగీతం అంటేనే హాయ్ హాయ్, ఓ అన్న పడితే ఆ కొండ కొన్న హాయ్, పూలొచ్చే పనికి సంపంగి భావాలోయి, రాత్రి వచ్చిందో. సూపర్, నిజంగానే బాగుంది అసలు మీ గొంతు కూడా, అసలు వింటుంటే అలా ఉందన్నమాట. మీరు రాసిన పాట? నేను రాసిన పాట చాలా ఉన్నాయి. జనసేన గురించి ఒక పాట కూడా రాస్తా, జై 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 జనసేన, జనసేన జెండ గుర్తు మనదన్న, గుండెల్లో గుడి కట్టి నీకు హారతి ఇస్తామన్నా, పేదవాళ్ళకే అన్నం పెట్టి దేవుడివి అయ్యావు, నీ గుండెల్లో గుడి కట్టి మాకు చోటు ఇచ్చావు, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు అన్న, నీలాంటి వాడు ప్రజలలో ఉండాలన్న, జనసేన పవనన్నా నువ్వే మాకు దైవమన్న, నీ జీవితం అంతా నీ కోసం అంకితమే చేస్తామన్నా, జై 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 జనసేన, జనసేన జెండ గుర్తు మనదన్న, గుండెల్లో గుడి కట్టి నీకు హారతి ఇస్తామన్నా. ఇది అంటే ఆల్రెడీ రికార్డింగ్ ప్రొడ్యూసర్ నేనే, ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది, చాలా మంచిగా వెళ్ళింది, మీరు కూడా చూడవచ్చు. ఇంకోటి అంటే అమ్మ గురించి కూడా రాసా, అమ్మ అమ్మ నీ పాడన తీయని పాట, నాన్న నీ చెయ్యన అల్లరి ఆట, అమ్మైనా నాన్నైనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, అమ్మ ఉంటే బాగుంటుంది నాన్న ఉంటే సందడుంటుంది, వీళ్ళు లేక కదా కథగా బాధగా మారినది, ఇది నేనే రియల్గా రాసాను. అంటే నా లైఫ్లో అమ్మ నాన్న దూరమై ఇది ఆల్రెడీ రికార్డింగ్ వరకు వెళ్ళింది, అవతల వాళ్ళు సపోర్ట్ చేయలేదు, బట్ ఇది కూడా నేనే త్వరలో ప్రొడ్యూసర్గా అయ్యి ఈ పాటను కంపోజ్ చేసి జనసేన పాటను ఎలా ప్రజల్లో తీసుకుపోయాను ఈ పాట. ఇంకోటి ఎగ్జాంపుల్ లవ్ గురించి, నేను ఒక మూవీ తీస్తున్నా అందులో డైరెక్టర్ నేనే, అందులో నాకు కావాల్సిన సాంగ్స్ నేనే రాసుకున్నా. పిల్ల పిల్ల నువ్వు నన్ని చూసి ఎందు ఎందుకు నగుతావే, కళ్ళ ముందర ఉండే నువ్వు మాయమ్మయ్యావే, ఎవరు ఎవరు అని తెలిసే లోపల నువ్వు నువ్వు అని తెలిసింది, ఇలా. ఇంకోటి జగనన్న గురించి తీసుకుంటే అన్ని నేను రాసినట్టువే, అదొకటి ఓ అన్న పడితే అదొకటి మూవీ సాంగ్ పాడాను, ఇది నా రియల్గా నేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుందన్నా, నువ్వు అడుగు పెట్టే చోట భూమి తల్లి చల్లగుంటుందన్నా, వచ్చాడు వచ్చాడు మన జగనన్న, రాయలసీమ ముద్దు మన జగనన్న, వచ్చాడు వచ్చాడు మన జగనన్న,
రాయలసీమ ముందు బిడ్డ మన జగనన్న, తండ్రికి తగ్గట్టుగా ఆహా తండ్రికి తగ్గట్టుగా రాయి తండ్రికి తగ్గట్టుగా కొడుకు వచ్చాడన్న, మన కష్టాలన్నీ ఇంకా తీర్చడపోతాడన్నా అని పల్లవి రాసి పెట్టుకున్నా. ఇవన్నీ పనికొస్తాయి నాకు ఇవన్నీ అవన్నీ. ఇంకా చాలా ఇంకా ట్రాన్స్జెండర్ గురించి కూడా, చెయ్యి చాపి చప్పట్లు కొడితే తెలుస్తుంది అన్న మా బాధ, నరువురిలో పోతూ ఉంటే మమ్మల్ని హేళన చేస్తూ ఉంటారన్న, ఒకడేమో రేటెంతంటాడు ఒకడేమో బొమ్మంటాడు, ఒకడేమో డాసి కొట్టిపోతాడు ఇంకోడేమో ఒక రకంగా చూస్తాడు, అవన్నీ భరించుకొని మదారిపోతుంటే. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు వస్తూ మీరే రాస్తున్నారు, మీరే పాడుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో మీరే ప్రొడ్యూసర్గా కూడా మారు. ప్రొడ్యూసర్ అయితే కాదు, కానీ మనలో టాలెంట్ ఉంటే చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్గా. అది టాలెంట్ పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఇంకా డైరెక్షన్లో కూడా వెళ్తారండి. డైరెక్షన్ కూడా తప్పకుండా చేయాలని నా కోరిక. ఓకే, సో మీ మదర్ గురించి పాట పాడారు కదా, సో చిన్నప్పుడే మీ మదర్ చనిపోయారని చెప్తారు, మీ మదర్తో మీకు ఎలా ఉండేది రిలేషన్? అంటే చాలా బాగుండేది. ఇంకోటి ఈ పాట, నేను అమ్మ అమ్మ అనే పాట చిన్నప్పుడు అంటే మా అమ్మ చనిపోయిన ఒక నెల రోజుల తర్వాత ఈ పాట రాశాను. ఇప్పుడు కూడా ఆ పాట ఇలానే గుర్తుంది, అంటే ఆ ట్యూను నేను పాడిన అమ్మ అమ్మ అని పాడన తీ అని పాట, నాన్న నాన్న అని చెయ్యనల్లారి, అంటే అమ్ముంటే బాగుంటుంది నాన్న ఉంటే సందుడు తమ్ముడు ఉంటే ఇంకా బాగుంటుంది అని ఒక లైన్ పల్లవిలో ఒక లైన్ తీసుకొని రాసా. ఇంకా అలానే కంటిన్యూ చేయాలని, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది బాధగా పడుతుంటారు, అలాంటి వాళ్ళకి నేను ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు. ఇంకా ఇప్పుడు మీ నాన్న ఉన్నారు అని అన్నారు కదా, మీతోనే ఉంటున్నారా? మా ఊళ్ళో ఉంటారు. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన వ్యవసాయం, ఆయన కూడా ఊళ్ళో ఉంటారు. ఎక్కడ? అనంతపురం. అనంతపురం. మీరు పుట్టింది కూడా అనంతపురేనా? సో అనంతపురం నుంచి హైదరాబాద్ ఇక్కడ ఇవాళ. అవును, సూపర్. నిజంగానే మాధురి అంటే ఒక బ్రాండ్ లాగా అనిపిస్తున్నారు అమ్మాయిగా. నిజంగా అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు నమ్మరు ఇప్పుడు మేము చూస్తే తప్ప. అండ్ మీ వారు దూరంగా ఉంటున్నారు కదా, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా దూరంగా ఎందుకులే అని? మామూలుగా పెళ్ళైన వాళ్ళు వదిలి ఉండడానికి ఇష్టపడరు, అందులో రీసెంట్గా మీరు పెళ్లి చేసుకున్నాను అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా దూరంగా ఉండడం? ఏలే మాట్లాడుతూ ఉంటాం, కలుస్తుంటాం, ఏం లేదు, అట్లా ఏం లేదు, ఏదో ఒక కోరికతో అనమాట, ఏదో ఒక సాధించాలి, ఏదో ఒకటి. ఇలాగ పుట్టినందుకు, ఇలాగ నేను మారినందుకు, ఒక నేను చనిపోయేంత లోపల ఒక బ్రతుకుతున్న ఒక అర్థానికి నేను ఒక తెలుసుకోవాలని కష్టపడుతున్నా. మీ వారు ఒక్కరేనా? మీకు తోటి కోడళ్ళు అందరూ? ఫ్యామిలీ అంతా మామూలు. ఇంకా అండ్ ట్రాన్స్జెండర్కి అండ్ పుట్టిన హిజ్రాలకి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? హిజ్రాలు ట్రాన్స్జెండర్ అనే డిఫరెన్స్ ఏమున్నావు అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మాయిలు కూడా చాలా రకాల రకాల పేర్లు వింటూనే ఉన్నాం. అమ్మాయిలు మళ్ళీ ఒక్కొక్క అమ్మాయి మళ్ళీ ఇంకో అమ్మాయి ఇష్టపడ్డాము, ఇంకా అలాంటి ఇంకా పేర్లు వచ్చినప్పుడు ఇంకా హిజ్రాలు కూడా ఇంకా అంతే. హిజ్రా అంటే ఒకప్పుడు హిజ్రా చెక్క ఫాన్ఫే అని రకాల రకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, అంటే ఇంకా అవే ఇంకా ఆవభావాలు మొత్తం పూర్తిగా మారిపోయిన వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే అమ్మవారితో సమానం అని అంటూ. ఎందుకంటే ఇంకా మనం ఏ వేషాలు మనం ఏం గెటప్ వేసేకి ఉండదు. అబ్బాయికి ఉన్నప్పుడు ఏ గెటప్ వేసినా సెట్ అవుతుంది, ఒక్కసారి మనం సర్జరీ చేయించుకున్న తర్వాత, ఒకసారి మనం జుట్టు పెంచుకున్న తర్వాత ఇంకా దానికి వెనకల పోయేదే ఉండదు, ముందుకు పోతూనే ఉండాలి. అందుకోసమే ఇందులో కూడా ఇప్పుడు కొత్తగా అంటే వీళ్ళకి గర్వంగా పిలవాలి అని ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా అని కొత్త పేరు అనమాట. మీరు మూవీస్ యాక్ట్ చేశారు కదా, అంటే మూవీకి ఎంత వస్తుంది? అంటే మూవీకి ఎంత వస్తుంది అంటే ఏమంతగా రాదు, ఎప్పుడో ఒకసారి అంటే వచ్చిన డబ్బులతోనే 5,000-10,000 అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. మనమేం కంటిన్యూ ఆర్టిస్ట్ ఏం కాదు, మనకు తగ్గర క్యారెక్టర్లు ఉంటే మనకు వస్తాయి, ఇంకా ఆ డబ్బులతో కాస్ట్యూమ్స్ అవి ఇవి కొంటూ సరిపోతుందా? సరిపోతుందా అంటే మనం అలానే బ్రతకాలి, ఇంకా ఇంకేం చేస్తావమ్మా, తప్పదుగా వచ్చినాం. ఇంకా మూవీస్ ఉన్నప్పుడు వస్తుంది, మూవీస్ లేని టైంలో ఏం చేస్తారు? ఇంకే డైరెక్షన్గా ఏదో ఒక పరంగా పని వరకు చేసుకుంటూ ఉంటాం. అంటే ఇవి మనీ రాదు కదా, మనీ సంపాదించడం కోసం కానీ రాకపోతే దుప్పుగా వాడుకుంటూ ఉండాలి. ఈ సొసైటీలో మీరు అలా చేస్తున్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయలేదా? లేదు, అందరూ బాగానే చూసుకున్నారు. నాకేం కావాలా, నా ఇంటి రెంట్, నాకు తినడానికి బతకడానికి చాలు, నేను కాల్లో తిరగల్లా, నేను అందులో తిరగల్లా నాకు ఆశ లేదు. ఎప్పుడైతే ఒక మనిషి అలా ఆలోచిస్తాడో అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట రాసి పెట్టింటాడు. నేను హ్యాపీగా ఉన్నా.
రాకేష్ మాస్టర్ కి మీకు ఉన్న రిలేషన్ ఏంటి? అంటే ఆయనతో ఈ మధ్య మేము చూసింది ఏంటో అంటే గొడవలు కూడా జరుగుతున్నాయి మీకు ఆయనకి మధ్య అని కూడా విన్నాం. నిజమేనా? నిజమే. ఏమైంది అసలు? ఏమైందంటే ఇంకా అదే అంటే ఆయన నోరు హద్దు దాటడము, ఇంకా మేము కూడా నోరు ఎక్కువ చేయడము అలాగా. ఎందుకంటే ఇప్పుడు రీజన్ లేని ఒక మనిషిని మనం తిట్టలేము, రీజన్ లేని మనిషి మనం ఏలేతి చూపించలేము. అలాంటి ఆయన ప్రతి ఒక్కరిని తిట్టడము, ప్రతి ఒక్కరిని చేయడము. ఇప్పుడు హీరోల ఫ్యాన్స్ ఉంటారు, ఎవరు అభిమానం వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టేది అట్లా చేసేది అంటే కొంచెం రాజకీయం టైప్ లాగా ఆయన డ్రామా మసాలా కత్తకి మొత్తం మిక్స్ చేసి కొంచెం అవన్నీ నా దగ్గర ఉడకలేదు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన నాకు 4 సంవత్సరాలు సైరా చేయకముందు తెలుసు నాకు తిరుపతిలో. ఇంకా బాబాయ్ అయిన దాన్ని కొన్ని కారణాల వల్ల గొడవలు వచ్చినాయి. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆయన తిట్టడితే తిట్టింటే నేను కాల్ చేసి ఇలా తప్పు బాబాయ్ క్షమాపణ అడగలవి. ఇంకా అక్కడి నుంచి మా గొడవలు స్టార్ట్ అయినాయి యూట్యూబ్లలో. ఇంకా సరే గొడవలు ఎక్కడి వరకు ఉంటాయి అక్కడ వరకు ఉంటాయి, హద్దులు మించుతేనే కదా ఎవరైనా కానీ. తర్వాత మళ్ళీ నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 2000 సినిమాలు చేశాడు, తక్కువ అక్కడ 2000 సినిమాలు కాదు, ఒక 100 కూడా చేస్తాడో లేదో తెలియదు కానీ ఊరుకున్న 2000 చేశాను అని. ఎక్కడ 2000 సినిమాలు చేశారు? నేను సమాజానికి ఒక ఈ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సిగ్గు శరం అనేది లేదు. అంటే ఒక వ్యక్తి ఏదైనా వచ్చి మాట్లాడే టక్కని ఫేమస్ చేయడం కానీ అవును ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఒక్కడన్నా అంటే క్లారిటీగా ఆలోచిస్తే యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ అనే ఒక క్వశ్చన్ పడుతుంది. ఇప్పుడు నేను 160 ఇచ్చాను ఇంటర్వ్యూస్, కనపడుతున్నా? నేను 1000 కూడా అంటా, ఇప్పుడు 1000 అంటాను నేను. జనాలు నమ్ముతారు ఎందుకంటే మాధురి అక్కడ కనపడుతుంది యూట్యూబ్లలో, 1000 కాదు 10,000 చెప్పినా నమ్ముతారు. అప్పుడు నేను ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటా. అట్లా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క వాళ్ళకి నేను ఇది ఒక మాట అడుగుతాను. లాక్డౌన్ కాకముందు టీవీలో ఒక ఇంటర్వ్యూలో 1200 సినిమా కోరియోగ్రాఫర్ అని అన్నాడు ఆయన, రాకేష్ మాస్టర్ వ్యక్తి. లాక్డౌన్ అయిన తర్వాత 1500 సినిమాలు కోరియోగ్రాఫర్ అన్నారు. ఓకే, ఇప్పుడేమో నమస్తే అమ్మా నేను 2000 ఎక్కడి నుంచి? ఇది రాజకీయం కాదా? ఇది రాజకీయం కాదా అంటున్నా. 2000 సినిమాలు ఎక్కడి నుంచి చేశాడు మన రాకేష్ మాస్టరు? యూట్యూబ్లలో రాకేష్ మాస్టర్ కోరియోగ్రాఫ్ అవి 2-3 వస్తున్నాయి అంతే. ఏంటి దేవదాస్ అవి 2-3, రవితేజ వెనకాల ఇట్ల స్టెప్పులు అవి. మళ్ళీ మిగతా మాస్టర్లు శేఖర్ మాస్టరు జానీ మాస్టర్ వాళ్ళ పేర్లు కొడితే టాపు లేచిపోద్ది, అమ్మడు లేచి కుమ్మడు అలాంటివన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఈయన కొడితే ఎందుకు రావట్లేదమ్మా? 2000 సినిమాలు చేసిన ఒక వ్యక్తి ఆల్ ఛానల్కి చెప్తున్నాను నేను. నేను ఎవ్వరికీ భయపడను. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓ అని చూపిస్తున్నారు రాకే. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చెప్పాలంటే వస్తున్నాను బసీర్ మాస్టర్. అందరికీ ఐడియానే ఉంటుంది కదా, ఐడియా అందరికీ ఉంటుంది. ఆయన అంతకుముందు అమ్మా ఆయన ఇట్లా ఈయన ఇట్లా ఓకే, ఇప్పుడు ఒకటయ్యారు సినిమా ఏదేదో చేస్తున్నారు. బషీర్ మాస్టర్ గారు మీ గురించి నేను చెప్తున్నా ప్రత్యేకంగా, మీరు బయట నేను అడిగిన దానికి మీరు క్వశ్చన్ కూడా చెప్పాలి. సపరేట్ వేసుకోండి అమ్మా, బషీర్ మాస్టర్ గారికి కౌంటర్ వేసిన ట్రాన్స్జెండర్ మాధురి అని వేసుకోండి, నేను భయపడను. బషీర్ మాస్టర్ గారు నేను మీకు ఫోన్ చేశాను, నేను ఒక మాట అడిగాను సార్. ఆయన 2000 అవునమ్మా ఆయన 2000 చేశాడమ్మా. అయ్యో ఎన్నో ఆగిపోయినాయి ఏంటి ఏంటి బషీర్ మాస్టర్ గారు 2000 సినిమాలు చేశారు మీ ప్రకారం అనుకుందాం, లాక్డౌన్ కాకముందు 12 లాక్డౌన్ ఎందుకు 15 ఇప్పుడేమో 2000 సినిమా ఇంట్రెస్ట్ అంతా బాధలు పడి నష్టమై ఒక పక్కన ప్రొడ్యూసర్లు బాధపడుతుంటే ఈయనకి 800-700 సినిమాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదే నేను యూట్యూబ్ ఛానల్కి అడుగుతున్నా ఇదే క్వశ్చన్ బషీర్ మాస్టర్ చేస్తే బషీర్ మాస్టర్ ఏమో నేను ఆయన చేసినాడు ఆగిపోయినట్టు ఎన్నో ఉన్నాయంట. సమరసింహారెడ్డి ఇంద్రా సినిమా అన్నీ ఈయన చేసినట్టువే కోరియోగ్రాఫరు. చెవులో కాదు మల్లెపూలు పెట్టుకునేది, తలలో పెట్టుకుంటారు అందం కనపడానికి. చెవులు ఎందుకు పెట్టుకుంటారు? కాలిఫ్లవర్ వేయడానికి పెట్టుకుంటారు. అలాగా బషీర్ మాస్టర్ గారు
నేను ఇది మీకు ఒకటి అడుగుతున్నా, ఆయన నిజంగా 2000 సినిమాలు కొరియోగ్రాఫర్ చేశారా? ఇక్కడ మీకు ఒక పాయింట్ అడుగుతున్నా, లాక్డౌన్ కాకముందు 1200 అన్నాడు, ఈ మధ్యలో ఎలా 700 సినిమాలు వచ్చాయో దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పేంతవరకు నేను ఇరిసి పెట్టాను, అది కూడా గడ్డా లాక్తా బసిన్ మాస్టర్ గురించి పక్కన పెడితే యూట్యూబ్. ఇది అండి, లాక్డౌన్ కాకముందు 1200 అన్నాడు, లాక్డౌన్ అయిన తర్వాత 700 ఎక్కడి నుంచి వచ్చాయో. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఇంత సందులో ఇంత రస ఉంటే రస పిండుతారు కదా, ఇది కూడా మీరు పిండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇది ఇలాంటివి ఎన్నో కులం మతం పేరు చెప్పుకొని బియ్యం బస్తా మాఫియా అడ్డం పెట్టుకొని బియ్యం బస్తా గురించి ఇలాంటివి ఎన్నో వదిలేసిన, ఇంక నా ఫ్యామిలీని గెలికిండు, నేను ఆయన గెలికిన, అలా కాంట్రవర్స్ అయింది అంతే. వేస్ట్ పెళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడానమ్మా, రాకేష్ మాస్టర్ గురించి అబద్ధాలు. వాళ్ళు ఫేమ్ కోసము ఏదో ఒక కాంట్రవర్సీ కోసము హీరోలు తారు నేను అన్ని చేసా ఇన్ని చేసా అనే వ్యక్తి గురించి మాట్లాడాను. నీతి నిజాయితీగా మాట్లాడే వ్యక్తి గురించి చెప్పు, పోయి మాట్లాడతాను. అది జరిగిందంతే. తిరుపతిలో మీట్ అయ్యాను అన్నారు కదా రాకేష్ మాస్టర్, అక్కడ ఎలా మీట్ అయ్యారు? అక్కడేదో మీటింగ్ అయిపోయింది, వదిలేసామా ప్రశాంతంగా ఉన్న జీవితంలో మధ్య వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇంకా నాకు ఇంకా అమ్మవారు ఆవహిస్తుంది, వద్దు. ఓకే, అండ్ త్రిపుర మూవీలో ఛాన్స్ వచ్చి మిస్ అయింది అని నిన్ను నిజమేనా? అంటే మిస్ అయింది అంటే అప్పుడు ఎప్పుడు అమ్మాయిగా ఉన్నప్పుడు ఆడిషన్ వెళ్ళాము, బాగానే సెలెక్ట్ అయ్యాము. ఎప్పుడైతే ఇంటి చెప్పాను కదా టిక్ టాక్ అందరికి పేరు తెచ్చిపెట్టింది, నన్ను మాత్రం నాశనం చేసి పెట్టిందని. అలాగా ఇంకా ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత మేనేజర్కి ఇంక కాల్ చేయలేదు, ఇంక అక్కడ నుంచి ఇంకొన్ని అవకాశాలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో దేవుందే వల్ల నేను ఎవరికి అన్యాయం చేయలే, ప్రతి ఒక్కరికి తెలిసి యూట్యూబ్ ఛానళ్ళలో ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతో అంటే ఒకప్పుడు నన్ను హేళన చేశారు, హేళన చేసిన వాళ్ళే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే మాధురి ఒక నీతి నిజాయితీ, గొప్పలు చెప్పుకోదు, తను ఎలా బ్రతుకుతుందో అలా షేర్ చేసుకుంటుంది ప్రతి ఒక్కరోజు. నేను ఈరోజు ఈ స్థాయిలోనంటే ఆల్ మన తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మిగతా బొంబాయి ఢిల్లీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి కృతజ్ఞతలు, నేను ఎప్పుడు మర్చిపోను. నా అనంతపురం నా అత్త గారిళ్ళు అయితే తెలంగాణ నా పుట్టిండ్లు, తెలంగాణ ఆంధ్ర చాలా నాకు పేరు తెచ్చిపెట్టింది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ లవ్ యూ తెలంగాణ, ఐ లవ్ యూ ఆంధ్ర, ఐ లవ్ యూ రాయలసీమ. సో ఇక్కడే కాదు భోజ్పురిలో కూడా యాక్ట్ చేశారని విన్నాం, అవునా? అక్కడ ఎక్స్పీరియన్స్ అది కూడా బాగానే, శారదా స్టూడియోలో చేశాను, బాగానే ఉంది. అంటే భోజ్పురి మరాఠీ అంటే ఒకే మూవీలో అంటే వేరే వేరే క్యారెక్టర్ డబ్బింగ్ అనమాట, అలా అది కూడా బాగానే అనిపించింది. చేశాను, కొన్ని ఆగిపోయినాయి. మన ధనరాజు గారితో మార్కెట్ మూవీ తీసాము, అందులో మేము మాది బేసిక్ క్యారెక్టర్, అదేందో ప్రొడ్యూసర్ ఇబ్బంది వల్ల ఆగిపోయింది. ఆ సినిమా విడుదలైతే ఇంకా మాకు చాలా పేరు వస్తుండే, ఇంకా అలానే ఇంకా అలాగే నా జీవితం ముగిసిపోయింది అనుకున్నా, కానీ ఇంకో ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటూ వస్తున్న సినిమాలు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు. ఏదని ఆర్జీవి లాగా స్టైల్ నాది, ఏదనుకుంటే అది చేయడమే, ఎక్కువ ఆలోచించాను నేను ఎక్కువ. సో నెక్స్ట్ ఇంకా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నా. ఏ మూవీస్ చేస్తున్నా అంటే వస్తున్నాయి, ఈ కరోనా వల్ల ఇంకా నేను క్లారిటీగా ఇంకా చేస్తున్నాను నాకే కన్ఫర్మ్ లేదు. అగ్రిమెంట్ అయితే అయిపోయినాయి, కానీ ఒక మూవీ ఐటమ్ సాంగ్ చేస్తున్నా. ఓకే, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ మంచి పాత్ర, వేదం సినిమా తర్వాత ఇంకా అలాంటి పాత్రలో ఎవరు చేస్తుండరు. వేదం తర్వాత ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టరు. ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే వేదం సినిమాలో కర్పూరం అదే హిజ్రా క్యారెక్టర్ వాయిస్ ఉంటుంది కదా, ఒక గమ్మత్ వాయిస్. ఈ డబ్బింగ్కి నా వాయిస్కి అదే వాయిస్ రావాలి, డబ్బింగ్ చెప్తే ఫీమేల్ వాయిస్ వస్తుంది. ప్రొడ్యూసర్ గారు ఉండుకొని డైరెక్టర్ గారు నాకు ఈ వేదంలో అలాంటి వాయిస్ కావాలమ్మా ఎవరైనా ఉంటే చూడండి, తక్కని వేదం సినిమాలో చెప్పిన ఆవిడనే రమ్య గారు నా సినిమాకి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ థియేటర్లో చూసుకుంటుంటే షాక్, నా రియాక్షను ఆమె డబ్బింగ్ నిజంగా అంటే ఆ సినిమా థియేటర్లో విడుదలై మాకు మంచి పేరు రావాలి, మేము కూడా చాలా కష్టపడ్డాము, చాలా చాలా కష్టపడ్డాము నిజంగంటే. ఆ సినిమా మాత్రం నేను ఒకటే కోరుకున్నాను థియేటర్లో విడుదల అవ్వాలా అని, ఎందుకంటే ఆ సినిమాకి మొత్తం నాదే హైలైట్ ఉంటుంది. చాలా గమ్మత్ అయిన ఒక విషయం, ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్కి ఒక గంట ఒక రోజు షూట్ ఉంటుంది, నాకు 4 డేస్ ఉంది షూట్. అంటే మంచి రోల్ క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి ఒక హిజ్రా క్యారెక్టర్ అయినా కానీ ఒక మంచిగా చాలా అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నాను చాలా మంచిగా, ఇంకా అదే అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ సినిమా అంటే ఇవే ఇంకా అవి విడుదలైతే చెప్పలేం బేబీ, ఇంకా నా డైరెక్షన్లో ఏదో మొబైల్లో ఏదో చేస్తున్న చిన్న ప్రయత్నంగా సక్సెస్ అవుతున్నాయి, ఓపిక ఉండాలి ఏదన్నా కానీ
ఓ వచ్చేసింది కదా పేరు, ఓ ఇది వచ్చేసింది కదా ఎగవాడిపోతే పప్పుల కాలేసినట్టు. డెఫినెట్గా మీ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు యాంకర్గా కూడా చేశాను అన్నారు, రేపు ఏదైనా పెద్ద షోకి యాంకరింగ్గా ఇస్తే చేస్తారా? నేను చెయ్యా. ఎందుకు? నేను యూట్యూబ్ ఛానల్ యాంకరింగ్గా చేస్తాను. ఎందుకు? వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాను నేను? ఒక మాట అన్నాను, రావచ్చు రాకపోవచ్చు. అంటే ఏంటి అర్థము? నేను చదువుకోలేదని. సపోజ్ యూట్యూబ్ ఛానల్ యాంకరింగ్ వేరు, న్యూస్ లీడర్ ఛానల్ యాంకరింగ్ వేరు. నాకైతే పెద్ద చదువు రాదు, నాకు తెలియదు. తెలిస్తే మళ్ళీ అది ఎక్కడైనా వదిలిపెట్టాను, అది చేసే చూపిస్తాను. ఇప్పుడు న్యూస్ లీడర్గా హాయ్ అని నమస్తే చేట ప్రధాన వార్తలు ఎరటిల్లే ఇల్లు అన్నట్టు డైలాగు. అక్కడ ఒక ప్రాంట్ ఉంది, నమస్కారం, ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షాలు, రైతులు చాలామంది కష్టాల్లో ఉన్నారు, ఒకవైపు వాన ఒకవైపు టమాటాలు నీళ్ళలో పోతున్నాయి, కానీ వీళ్ళు ఎలా బ్రతికేది, ఒకవైపు కరోనా. నాలుగు చెప్పేస్తాను. ఆడ రాసింది అయితే గైనా కెమెరా చూడాలా అది చెప్పాలి. అందుకే నేను టీవీ ఛానల్లో చేయను. యాంకరింగ్ అయితే హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? సాదా ఆచారం అనేసి కాదండి, ఒక మంచి యాంకరింగ్. తనను చూస్తే అబ్బా కాదు బాబి అన్నట్టు కూడా ఉండదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆవిడెవరో కాదు, మన మేడం గారు. తను ఎన్నో షోలు యాంకరింగ్ చేసి, అలాగే ట్రాన్స్జెండర్ మాధురి కూడా ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెకు ఒక బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం వచ్చిందట. ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇలా సింపుల్గా ఇట్లా టీవీ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్లో వస్తే ఛాన్స్ చేస్తారా? అంటే చేస్తాను. అక్కడ ఒక ఉంటుంది అక్షరాలు అది చూసి ఇట్లా ఇట్లా చదవాలన్న. ఇప్పుడు కెమెరా అనుకో, వెనకాల ఒక బోర్డు ఉంటుంది, మనకి చదువు రాదు, ఏం చేసేది? అందుకే నాకు రాని పని నేను ముట్టుకోను. నాకు ఏదైతే వస్తుందో అది చిన్నది కానీ పెద్ద కానీ ఎక్కడైనా కానీ వదిలిపెట్టాను, అది నా టాలెంట్. ఓకే, మీకు ఉప్పల బాలు గారికి రిలేషన్? జస్ట్ ఫ్రెండ్. ఉప్పల బాలు నేను అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము మహబూబ్ నగర్ డిస్టిక్ బోనాల పండగని. అక్కడ మామూలు హంగామ కాదు, అసలుకి చాలామంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ ఎతికిన పొద్దున్నే నువ్వు నిజంగంటే ఆడపిల్లలాగా ఉన్నావు, ఇక్కడ చుట్టుపక్కల అందరూ అంటే ఉప్పల వాళ్ళు ఏమన్నా చేసుకున్నాడేమో ఉంచుకున్నట్టు అక్కడ మాట్లాడారు. ఇట్లా అందరూ అనుకుంటున్నారు పలానా భార్య భర్తలని అని నేను అనుకున్నాను వాళ్ళ అమ్మతో. అదే మొత్తం అందులో ఏముందిలే, పెళ్ళి చేసేసే ఎట్లో సమస్య తిరిగానే ఒక కొడుకు బిడ్డ కానీ ఇండ్లకి వారసత్వం తీసుకొని వస్తా అంటే పక్క పక్కన విన్నారు. అంటే అది వచ్చే మూమెంట్లో అంటే చాలా మంచి వ్యక్తి ఉప్పల బాలు. అంటే బయట ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ అక్కగారు చాలా మంచి మర్యాదస్తులు నిజంగంటే. అక్కడ బోనాల పండుగ జరుగుతుంది, ఇంట్లో వండారు కానీ ఇంట్లో తినకూడదు, బోనం ఇంటికి వచ్చేంత వరకు తినకూడదు. నాకు నేను ఆ రోజు ఏం చేశానంటే పొద్దున్న టిఫిన్ తిని పూరి అంటే ఇష్టం వాటర్ తాగని మర్చిపోయినాం. ఇంకా అదో పనిలో ఉన్నా రెడీ అయిన బోను కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ అక్కగారు ఉప్పల వాళ్ళ అక్కగారు వచ్చి గుడికారా అంటే గుడి దగ్గర అన్నం పెడుతున్నారు, అక్కడ తినిపించి నీళ్ళు తాగిపిచ్చి మళ్ళీ వచ్చి బోన్ చేద్దాం. అంటే చాలా అంటే సమాజంలో ప్రతి మనిషికి ఒక్కొక్క టాలెంట్ అనేది, తను హిజ్రా కావచ్చు, గే కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను అనిపించిన కర్మ నేను పడిన బాధలు నేనే కర్మ అనిపించాలి అన్నట్టు సామెత ఉన్నట్టు, ఎవరు బాధ వాళ్ళది, ఎవరు కర్మ వాళ్ళది. అలాగే నా దృష్టి ఉప్పల బాలు ఒక జస్ట్ ఫ్రెండ్ బ్రదర్, చాలా నన్ను కూడా చాలా మంచిగా మాట్లాడతారు, అలా జస్ట్ ఫ్రెండ్ అంతే. సో ఇంతవరకు మాకు రైటర్గా పాటలు పాడతారు అన్నీ తెలుసు, అండ్ ఇంతకుముందు తెలియకుండానే యాంకరింగ్ కూడా చేసేసారు, ఇంకా తెలియని స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకంతే ఇవే అంతే, ఇంకేం లేదు. ఇంకన్నీ నేను ఇంకా ఆర్జీవీలాగా అనమాట, ఆర్జీవీ గారు లాగా మొత్తం టాలెంట్ మల్టీ టాలెంట్ 24 క్రాఫ్ట్లు. డాన్స్ చేస్తారా? డాన్స్ ఇప్పుడు తగ్గిపోయిందండి, లావ్ అయిపోయినాను కదా. మరి మా కోసం చేస్తారా ఇప్పుడు? లేదండి, లేదు. అయ్యో డాన్స్ లేదు ఇప్పుడు. సో మాధురి గారు అండ్ బిగ్ బాస్ 5 సీజన్లో ఇంతకుముందు ఆల్రెడీ తమన్నా సింహాద్రి గారు వెళ్ళొచ్చారు, అలానే మీరు కూడా బిగ్ బాస్లోకి ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్తే ఏం చేస్తారు? తప్పకుండా అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటామండి? బయటే ఇంత రచ్చ రచ్చ చేస్తుంది, ఇంకా లోపల ఉండే వాళ్ళ దగ్గర నేను ఇంకా బిగ్ బాస్ వెళ్తే ఇంకా మామూలుగా ఉండదు. అక్కడ రియాలిటీగానే ఉంటారా? అంటే రియాలిటీగానే కాదు, అంటే ఒకవేళ వాళ్ళ స్క్రిప్ట్ లాగా ఏదైనా చెప్పినా కానీ అది నేను పక్కన పెట్టి నా రియాక్షన్ ఏంటో చూపిస్తాను. అంటే
నేనేంటో నిరూపించుకోవడానికి అసలు నేను స్ట్రగుల్ పడిన బాధలు నాకు వంట వచ్చు. వంట చేసింది మంచి కమ్మగా ఏదో ఒక బిర్యానీ ఏదో ఒక చేసి అందరూ ఫ్రెండ్షిప్ చేసుకుంటా. ఇలా మన నోరు మంచిది అయితే ఊరు మంచిది, ఎక్కడైనా కానీ అవకాశం అనేది ఉంటుంది. ఇంకో పాయింట్, బిగ్ బాస్ సీజన్లో 5లో అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళడానికి రెడీ. అంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నాకు నేనేంటి అనేది నిరూపిస్తా. అంటే సమాజంలో ఎలాంటి బాధలని చెప్పుకుంటా, వంట వస్తుంది వంట వండుతా, 10 మందికి పెడతా, నా ఎంటర్టైన్మెంట్ చూపిస్తా, ఆడుతా పాడుతా, కొంచెం ఎవరైనా సీరియస్గా ఉంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఇదే నా లైఫ్. మీ లైఫ్లో చాలా బాధలు పడుతున్నాను ఇప్పుడు కూడా పడ్డాను అని కూడా మీరు అంటున్నారు కదా. సో మీరు పడిన బాధల్లో ఇప్పుడు కూడా తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసే సంఘటన ఏదైనా ఉందా? అంటే ఇంత కళ్ళల్లో నీళ్ళ సంఘటన కాదు కానీ, అంటే నేను అంటే ఇప్పుడు ఇంతవరకు ఫేమ్ ఉంది అంతా ఉంది, కానీ ఏదో ఒక రోజులు ఒక స్టేజ్ మీద అంటే టీవీ షోల్లో, బట్ జబర్దస్త్ కావచ్చు, బిగ్ బాస్ సీజన్ 5 కావచ్చు, మీలో ఎవరు కోటీశ్వర్ కావచ్చు, మళ్ళీ డీ షోలు ఏదన్నా డిఫరెంట్ షోలో ఒక్కసారి నా స్టేజ్ మీద ఎక్కుతానా లేదా అని ఒక బాధ. టీవీ చూసినప్పుడు వల్ల నిన్న కూడా సండే కదా, నిన్న కూడా ఏదో ప్రోగ్రామ్ వచ్చింది, అది చూసినప్పుడు వల్ల నాకు ఏడిపోతుంది. అరే నాకు ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశమే నేను ప్రయత్నిస్తున్నా, ఏదో ఒకరోజు నాకంటే వస్తుంది, రాకుండా పోతుందా, నాకు ఇంతమంది సపోర్ట్ చేశారు, మీడియా తలుచుకుంటే ఎక్కడ వేరకైనా కానీ వెళ్తుంది అన్నట్టు చిరంజీవి గారు చెప్తారు కదా 150లో, అలాగా నేను కూడా మీడియా నన్ను ఎంత మంచిగా చూపిస్తే అంత మంచిగా నన్ను కూడా ఒక ఆఫర్ అంటే టీవీ షో రంగాల వరకు వెళ్ళి ఏదో ఒక నా వరకు అవకాశాలు వస్తాయని ఒక భావిస్తాను. ఐ మీన్ మీరు అన్నట్టుగానే ఇంకా పేరు మంచి పేరు ఫేమ్ అన్నీ వచ్చిన తర్వాత, సో మీలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తారా లేకపోతే? ఇప్పుడు అదే పని చేస్తున్నాను నేను. యాటిట్యూడ్ లాంటివి? యాటిట్యూడ్ ఎప్పటికీ లేదు. యాటిట్యూడ్ అనేది ఉండాలి, అంటే యాటిట్యూడ్ అనే ఒక మనిషి ఉండకూడదు. ఇప్పుడు నా మల్టీ టాలెంట్ ఉన్నప్పుడు యాటిట్యూడ్ పనికిరాదు, వర్క్ చేయలేము. ఇప్పుడు నా డైరెక్టర్ ఎంత కోపంగా కానీ నవ్వుతూ ఉండాలి చేసుకుంటూ. సెట్లో కోప్పడితే ఇంకా డైరెక్టరే ఇలా ఉంటే ఇంకా మిగతా అలా ఆర్టిస్టులు, ప్రతి మనిషికి అన్నీ తెలుసుకోవాలి. డైరెక్టర్ ఓ పెట్టాం తీసాం ఎడిట్ చేసాం యాక్షన్ అన్నాము అది కాదు, కూల్గా ఉండాలి. ఒక బాధ వచ్చినా నవ్వు వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు అదేగానే నా ఛానల్లో ట్రాన్స్జెండర్ కొంతమందికి అవకాశాలు ఇస్తున్నా, నా మొబైల్లో ఉన్న షార్ట్ ఫిలిం తీస్తున్నా, ఆ షార్ట్ ఫిలిం చూస్తే కొంతమంది వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఏదో నా నేను పెద్దగా చదువుకోలేను, నాకు నేను పెద్ద పెద్ద షోలో పెట్టివ్వలేను, నాకు వచ్చిన అవకాశాలు మీకు సగం ఇంత ఇస్తాను, ఇప్పుడు అదే చేస్తున్నా. సో మీరు ట్రాన్స్జెండర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈ ట్రాన్స్జెండర్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రోజులు మారాయి, మనకంటూ కొన్ని హక్కులు వచ్చాయి, ఎవడేం బాధపడకండి, ఎవడికేం భయపడకండి, తప్పు చేస్తే తల వంచండి, తప్పు చేయకుండా తల ఎత్తి తిరగండి. సమాజంలో మనకంటూ ఒక ప్రభుత్వం ఏదో ఒక కొన్ని హక్కులు ఇస్తున్నారు, కొన్ని చట్టాలు కూడా మనకు వచ్చినాయి, పోరాడుతున్నారు. తెలంగాణ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మెంబర్ చంద్రముఖి అక్క గారు ఉన్నారు, అలాగే వరంగల్ లైల గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు మన కోసం కొంచెం ధైర్యంగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనం కూడా పక్కన వాళ్ళు వీలేమంటారు పక్కన పట్టేసి మన ఉద్యోగం కోసం ఎలా అయితే ఆడ మగ సృష్టిలో ఉన్నారో వీళ్ళు కూడా ఉన్నారని మనం చనిపోయిన తర్వాత కూడా మన తరం గుర్తుపెట్టుకోవాలి, సాధించి చూపియండి. నేను మీ ముందున్నా మాధురి. సో చూసారు కదా, సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం అండ్ అలాగే ఇవాళ ఇంటర్వ్యూ నేనైతే నిజంగా చెప్పాలంటే కాస్త ఏడుపు అనిపించింది, కాస్త నిజానికి చెప్పాలంటే ఒక స్పోర్టివ్నెస్ని అండ్ అలాగే ఇలాంటి వాళ్ళే ఏమైనా సాధించవచ్చు అని అనుకుంటున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతైనా సాధించవచ్చు అని కూడా నాకు అనిపించింది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎన్నో కూడా మా ఛానల్లో వస్తూ ఉంటాయి, సో తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఓకే టీవీ సంతోషానికి డబల్ ఓకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, కింద ఉన్న గంట సింబల్ గట్టిగా ఇలా గట్టిగా నొక్కండి. సరేనా, నేను మీ మాధురి.